కేసు పెట్టడం. ఎవరిని పెట్టారు వీళ్ళందరూ? వీళ్ళకు కావలసిన డిఎస్పీలు, వీళ్ళకి కావలసిన సబ్ డివిజన్లు కేసులు పెట్టడం. కేసులు పెట్టి ఎంత దరిద్రమైన దారుణం అంటే, అడ్వకేట్స్ పోతే వాళ్ళని స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు ఇవ్వాలి అని అడిగితే ఇష్టానుసారంగా వాళ్ళందరినీ తిట్టడం, అడ్వకేట్స్ను కూడా వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడడం, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని వీళ్ళందరినీ. డిఎస్పీల దగ్గరికి పోతే బూతులు తిట్టడం, ఆ శివప్రసాద్ వాళ్ళందరినీ బూతులు తిట్టడం. అదే మరి ఎస్పీ దగ్గరికి పోతే ఆవిడ కూడా అబ్యూజ్ చేయడం. కడాన డీజీపీ దగ్గరికి పోతే డీజీపీ హెల్ప్లెస్నెస్ చూపించడం, నా వల్ల కాదు నేనేం చేయలేని చెప్పి చెప్పడం. అంటే ఇక్కడ ఎలాంటి కేసులు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, బుడుమూరు నాగరాజు ఒక కేసు నేను కొన్ని రెఫర్ చేస్తున్నా, మొత్తం నేను స్టడీ చేయలేదు. రంజీ క్రికెటర్, వీడో కంప్లైంట్ లాడ్జ్ చేశాడు శివరామ్ శివప్రసాద్ యొక్క సన్ను ఉద్యోగ రైల్వేలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు. ఎప్పుడు డేట్ లేదు, ఎక్కడా లేదు. వీడు ఇతని పైన చాలా క్రిమినల్ కేసెస్, నొటోరియస్ క్రిమినల్ అండ్ అన్సోషల్ ఎలిమెంట్స్, బెట్టింగ్లు ఇవన్నీ ఉండి ఇతని కేసులు ఉన్నాయి. ఇతని దగ్గర కేసు తీసుకొని అతని పైన కేసు పెడతారు. అంటే వీడి కేసులు మాఫీ చేస్తామని చెప్పి వీడి దగ్గర కేసు తీసుకొని ఆయన పైన కేసులు పెడతారు. రెండో అతను కందుకూరి బుచ్చి వెంకాయమ్మ, ఆవిడ కంప్లైంట్ చేస్తుంది నాకు 1x4 సెంట్స్ అంటే ఎంతండి, 100 సెంట్లు అయితే ఒక ఎకరా, దాంట్లో 1x4 1 సెంటు పావు. ఆవిడ కేసు పెట్టి మా గొడవ వస్తే మా వాళ్ళు వీళ్ళు ఆ బ్రదరిన్లా ఉన్నాడు ఆయనకు అమ్మాను, అదే మరిగా వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫాలోయర్సు, దే సపోర్టెడ్ బ్రదర్ ఇన్ లాస్ నాట్ మీ అని ఒక కేసు పెడుతుంది. బ్రదర్ ఇన్ లాస్ అమ్ముకున్నారని ఆయన సపోర్టర్స్ అని 1 సెంటు 1/4 సెంటు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ గొడవ సివిల్ డిస్ప్యూట్స్ అమ్ముకున్నారు 2016లో. ఆ ల్యాండ్ వాళ్ళు అమ్ముకుంటే వీళ్ళు సపోర్ట్ చేశారని అది కేసు. దాని మీద నాన్ బెయిలబుల్ సెక్షన్, అరెస్ట్ వారెంట్. మూడోది ఆవిడ లోకల్ స్టాండింగ్ కూడా లేదు ఆ కేసులో. రవి ఇతను ఒక కేసు వేశాడు. ఏంటి నేమింగ్ ది క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ. అతను వేసినప్పుడు శివరామ్ అబ్రాడ్లో ఉన్నాడు ఆ డేట్లు, ఆ డేట్లు పెట్టి కేసు వేస్తారు. సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో అరెస్ట్ చేసేస్తే ఇంకా 6 నెలలు బెయిల్ రాకూడదు. ఇది అనదర్ కేసు. ఆడు కూడా అతను ఇంతకుముందు జైలుకు పోయి వచ్చాడు, ఉద్యోగాలు ఇప్పిస్తాను జైలుకు పోయి వచ్చాడు. అలాంటి వాడితో కేసు తీసుకుని అతని మీద కేసు వేస్తారు. ఇప్పుడే నేను చెప్పాను ఫర్నిచర్ విషయం. ఇప్పుడు నేను అడుగుతున్నా ఈ గవర్నమెంట్ని, ఇవన్నీ కూడా ఇంకొక కేసు ఎటుదంటే శ్రీనివాసరావు జువాది అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఇన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, అతని పైన ఏసీబీ కేసులు వేశారు, రెయిడ్ చేశారు, డిస్ప్రపోర్షనట్ అసెట్స్. అతని ఆస్తులు ఇతని ఆస్తులన్నీ అతని పైన కూడా కేసు పెడతారు శివప్రసాదరావు పైన, బెనామీ అని పేపర్లు రాస్తారు.